రామకృష్ణ రాంబాబు కూడా ఆన్లైన్ లో వచ్చినట్టున్నారు. రాంబాబు వచ్చారండి, రాంబాబు మీ ఫోన్ అడ్డగా పెట్టండి, ఆన్ చేస్తే మీరు నిలువుగా పెడుతున్నారు. భాస్కర్ మీ ఫోన్ అడ్డగా పెట్టండి. అడ్డుగా అంటే అడ్డుగా నిలువుగా పెడితే మీరు చిన్నగా కనిపిస్తారు, అడ్డుగా పెడితే పెద్దగా కనిపిస్తారు. అంటే మీరు వీడియో ఆన్ చేస్తే, వీడియో ఆన్ చేయకపోతే పర్లేదు అనుకోండి. ఆనంద్ గారు హార్డ్ డిస్క్ ఉంది, అందులో మొత్తం ఫోటోలు వీడియోలు మొత్తం ఉన్నాయండి. అందులో ఆ వైర్ ఎక్కడ మిస్ అయింది? అది నేను ప్లాన్ చేస్తానండి, వీక్ లో ఈ వారానికి ఉన్నా కూడా పంపిస్తాను. చేస్తాను, దాని గురించి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. దాని కొరకు మాట్లాడి 6:30 ఇంకా అవ్వలేదండి. అవునండి. రామకృష్ణ గారు బాగున్నారా? ఇది మీటింగ్ నెంబర్ 4 అండి సార్. ఇది మీటింగ్ నెంబర్ 4 కదా? 5 అండి, 5 అండి. 5 ఆ రాంబాబు గారు, ఈరోజు మన రాంబాబు గారు దేవుని వాక్యం అందిస్తారండి. వండర్ఫుల్, వండర్ఫుల్. రామకృష్ణ గారు మీరు అలాగే లైన్ లో ఉండండి, మీరు ప్రారంభ ప్రార్థన చేయవలసి ఉంటుంది, మీరే చేయాలండి. పాస్టర్ గారు ఇంకా విషయాలండి? నేను ఫేస్బుక్ లైవ్ చేస్తాను. అప్పుడే చేస్తారా? చేసేస్తాం. చేసండి, చేయండి ఫస్ట్. ఈరోజు మనం సల్మాన్ పాస్టర్ గారు ఆన్లైన్ లో రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయ్యో ఏ, మరి ఆయన నేను సువార్త చేస్తే వస్తానులేండి ఆ సమయంలో నాకు, అంటే ఆయనకి మొబైల్ మీద కొంచెం గ్రిప్ లేదు. అది అది వెంటనే ఆన్ ఆఫ్ లో అవన్నీ ఇబ్బంది పడుతున్నారు. అది స్మార్ట్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయరు, ఆయన దగ్గర కీప్యాడే ఉంది, కీప్యాడ్ ఫోనే. అందువల్ల ఆయన వారు ఏం చెప్పారంటే నాకు కొంచెం మరి స్వార్ట్ చేసినప్పుడు నేను ఎక్కడ చేసినా ఎంత దూరం అయినా వస్తాను, దీనికి కొంచెం నాకు అనుమతి ఇవ్వండి అన్నట్టుగా అడిగారు అన్నమాట. ఆయన ఆ సమయంలో వారు ఖాళీగా ఉండట్లేదు, ఈ చర్చి సభ్యులందరితో కలిసి మాట్లాడుతున్నారు ఎవ్రీ సండే 5 to 7. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళు ఈవినింగ్ ఉంటారంట, మార్నింగ్ ఉండరంట, పనులకు వెళ్తారు. అది గారు 6:30 అమృతరాజు గారు వచ్చారు సార్. అమృతరాజు గారు వెల్కమ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ సార్. అమృతరాజు గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.
ఫస్ట్ గారు స్టార్ట్ చేద్దామండి వెయిట్ చేద్దాం రెండు నిమిషాలు ఎంత మంది వచ్చారండి ఐదుగురు అండి ఓకే మనం స్టార్ట్ చేద్దాం టైం ప్రకారం రామకృష్ణ గారు మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేసిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి అమృతరాజ్ గారు స్వార్థ పట్ల మీకున్న అనుభవాల్ని కొద్దిగా రెండు నిమిషాల్లో కొంచెం షేర్ చేసుకోండి మీరు స్వార్థలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా బ్లెస్ చేయబడ్డారు అనేది కొంచెం ప్రార్థన అయిన తర్వాత మీరు కొంచెం షేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈలో మనకు అందరు ఒకళ్ళు జాయిన్ అవుతారు మన మధ్యలో ఉన్నటువంటి రామకృష్ణ గారు ప్రార్థన నడిపిస్తారు ప్రారంభ ప్రార్థనలో మీరందరూ కూడా అందరూ సకాలంలో జాయిన్ అవ్వలాగిన అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నెట్వర్క్ గానీ పవర్ గానీ అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుని కార్యక్రమం అంతా దేవుని మహిమార్థమే జరుగులాగిన రామకృష్ణ గారు మనకు ప్రార్థన నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 నాయన మహాపశిష్ పర్వత తండ్రి వందనాలు స్తోత్రాలు అయ్యా ఇక ప్రభా ఇంతవరకు నైనా మమ్మల్ని సజీవమైన రెక్కల చక్కని భద్రపరుస్తూ మమ్మల్ని క్షేమాన్నిస్తూ తండ్రి ఇగో తండ్రి మరొకసారి నైనా ఈ సాయంకాల సమయంలో ఎటువైతే మీకు కూడుకుని తండ్రి ప్రభా నానా నీ నామాన్ని మహిమపరచడానికి కీర్తించడానికి తండ్రి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇక తండ్రి నైనా మేము డైరెక్ట్గా తండ్రి ప్రభా ఈ స్వార్థను ప్రకటించలేని పరిస్థితి ఉన్నప్పటికీ తండ్రి నైనా ఈ గత కాలంలో తండ్రి ప్రభా నా ఇగో తండ్రి నాని సువార్తను ప్రకటించినటువంటి ప్రదేశాల్లో తండ్రి ప్రభా మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రాంత ప్రజల కోసం తండ్రి మేము ప్రార్థన చేసేవారంతా అలాగే ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా ప్రభా ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభు గురించి ప్రతి కుటుంబాన్ని గురించి ప్రతి వ్యక్తి గురించి ప్రార్థన చేయడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఇగో ప్రభా ఈ కార్యక్రమం తండ్రి ప్రభా కేవలం మీ నా మహిమాత్రమే జరగడానికి సహాయం చేయండి ప్రభా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా ఇగో తండ్రి ఈ కొద్ది సమయంలో తండ్రి ప్రభా పాలు కుప్పలు పొందుకోవడానికి నానా ఏగో తండ్రి వాక్యం ధ్యానిస్తున్నటువంటి ఇదిగో తండ్రి దయచేయను పట్టుకుని వందనాలు తెలియజేసుకుంటూ ప్రభా మాతో స్ఫూర్తిగా మాట్లాడి ఇంకా మమ్మల్ని బలోపేతం చేసి నానా నీ సేవలో నానా నీ పరిచయంలో ఇంకా మేము ముందుకు వేయడానికి మాకు సహాయం చేయమని నానా ఎన్నో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మా పట్ల మీద జరిగిస్తామని నమ్ముచు ఈ కొద్దిపాటు ప్రార్థన పాసన చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 థాంక్యూ రామకృష్ణ గారు ఈ సమయంలో అమృతరాజ్ గారు సువార్తలో మీరు పాల్గొన్న తర్వాత మీరు ఎలా బ్లెస్ చేయబడ్డారు ఏ విధంగా మీ యొక్క అనుభవాల్ని రెండు నిమిషాలు అండి అయ్య గారు నా మాట వినిపిస్తుందండి 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 అందరికి శుభవార్త అనేటువంటి ఆ అంశం లేవనెత్తడానికి లేవనేసిన సందర్భంలో మన జీవజలాలు పాస్ట్ గారు అయినటువంటి షాలేం ఇజ్రాయెల్ గారు తర్వాత స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఆనంద్ గారు తర్వాత బాలు మోహన్ గారు తర్వాత మన ఎవరు కే ఈయన వీళ్ళందరూ దగ్గర దగ్గర మేమందరం కూడా అక్కడ షాలేం ఇజ్రాయెల్ గారు గృహంలో మేము కూడుకోవడం జరిగిందండి. అయితే ఆ కూడుకున్న సందర్భంలో ఒక మా ఈ ప్రస్తావన వచ్చింది, మనం సువార్త అనేది ప్రకటించాలి, సంవత్సరం పాటు ప్రకటించాలని నా అంతరంగం నన్ను ఉత్సుకత కలుగుతుంది, ప్రేరణ కలుగుతుంది, దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది అని చెప్పేసి షాలేం ఇజ్రాయెల్ గారు అనడం, దానికి మేమందరం అప్పుడు వారింటికాడ కూడుకున్నటువంటి వారందరం కూడా మేము మా యొక్క సంఘీభావాన్ని ప్రకటించి మేము మీతో పాటుగా మేము సహకరిస్తాం, అందరికీ శుభవార్త అనే కార్యక్రమం టీంలో మేము కూడా పాల్గొంటామండి అని చెప్పేసి మనపూర్వకంగా మేము వారితో చెప్పడం, ఆ తర్వాత కార్యక్రమం అంతటినీ కూడా అంచెలంచెలుగా అంటే
స్థానికంగా ఉన్నటువంటి శ్రీనగర్ ఏరియా మొదలు పెట్టామండి. శ్రీనగర్ ఏరియా తర్వాత అలాగా కొన్ని రోజులు చేసిన తర్వాత స్టీల్ ప్లాంట్ కూడా చేద్దాం అనేటువంటి ప్రస్తావన మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఆనంద్ కుమార్ గారేంటి, ఆ మోహన్ గారేంటి, బాలమోహన్ గారేంటి, వీళ్ళందరూ తీసుకురావడం ఆ మాట మీద అయితే అలాగే చేద్దామని చెప్పేసి మొత్తం మీరు మేము సువార్త చేయడానికి మేము సంసిద్ధమే, మీ యొక్క మద్దతు కూడా మాకు కావాలి అని చెప్పేసి అయ్యగారు అన్నం. ఆ విధంగా వాళ్ళు ఆ మాటకి బేస్ అయ్యి ఆ స్టీల్ ప్లాంట్ 12 సెక్టర్లో కూడా మేము సువార్త చేయడం జరిగిందండి. అయితే సమయపాలన విషయంలో మాత్రం మేము వెనకడుగు వేయకుండా తెల్లవారుజామునే 4:30 ఆ ప్రాంతానికల్లా నా మటుకు నేను శాలేమ అయ్య గారి ఇంటికి సైకిల్ వేసుకుని వెళ్ళడం, అక్కడ మేమందరం కూడా మిగతా వాళ్ళు రామకృష్ణ గారేంటి ఇంకా మిగతా కొంతమంది అక్కడికి చేరుకోవడం, చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ప్లాన్ చేసుకుని మేము ఎక్కడ ఏ స్పాట్కి వెళ్దాం ఏమిటి అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగిందండి. ఆ విధంగానే మేము మా సాయశక్తుల మేము ఎప్పుడూ వెనకడుగు వేయడం అనేది లేకుండా ఆ అందరికీ శుభవార్త కార్యక్రమంలో 400 రోజులు కూడా నేను నా పార్టిసిపేషన్ ఇవ్వడం జరిగిందండి. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయితే ముఖ్యంగా నేను నేర్చుకున్నది ఏమిటంటే సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి, దేవుని వాక్యాన్ని లోతులు తెలుసుకోవడం కూడా ఈ విధంగా దైవ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళతోనూ సహోదరులతో విశ్వాసులతో కూడి సంఘీభావంగా మనం సువార్తను ప్రకటించడంలో గల ఆనందాన్ని నేను అనుభవించాను. అంతేకాకుండా ఏ విధమైనటువంటి ఏవైనా చిన్న చిన్న ఇది వచ్చినా కూడా మనసులో పెట్టుకోకుండా నిష్కల్మషంగా అప్పటికప్పుడు మర్చిపోయి నేను మా పార్టిసిపేషన్ ఇవ్వడం అనేది జరిగిందండి. అయితే దేవుని కృప నా ఎడల అంచెలంచెలుగా చూపడం దేవుని కృప నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదండి. అయితే అదే కాకుండా స్టీల్ ప్లాంట్ 12 సెక్టర్లే కాకుండా గాజువాకలో ఉన్నటువంటి భౌగోళికంగా చాలా ఏరియాస్ మేము కవర్ చేయడం జరిగిందండి. అంతేకాకుండా ఇంకా సుజాత నగరు, ఇంకా శ్రీకాకుళం, అదేవిధంగా కొన్ని కొన్ని అవుట్ ఆఫ్ ఏరియాస్ కూడా మేము వెళ్ళడం జరిగిందండి. వీటన్నిటిలో కూడా దేవుడు మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అయితే ఆ ఆనందం అన్ని మరి మాటల్లో చెప్పాలంటే చాలా ఇప్పటికైనా సరే ఆ మనం చేసినటువంటి సువార్త అనేది దాంట్లో ఉన్నటువంటి ఆనందం ఆ అనుభవం అంతా కూడా నా మస్తిష్కంలో అప్పుడప్పుడు తెల్లవారుజామున ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ మనం పర్యటించినటువంటి ప్రాంతాలు సువార్త ప్రాంతాలన్నీ కూడా ఒకసారి బ్రెయిన్లోకి ట్యూన్ అవుతాయండి. ఎవరెవరు సహకరించారు అన్న ఇవి ఆ సీనరీస్ అన్ని కూడా బ్రెయిన్లో ఒక అదేంటి కెమెరాలో ఇదైనట్టుగా రోల్ అయినట్టుగా అలాగా గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ ఆనందాన్ని మళ్ళీ ఒకసారి స్మరణకు తెచ్చుకుని దేవుడు ఎంత కార్యం చేశాడు, 400 రోజులు
పట్టు విడవకుండా వర్షం వచ్చినా కూడా ఇటు సముద్ర ప్రాంతాల గంగవరం కూడా వెళ్ళడం జరిగిందండి. గంగవరంలో సువార్త చేసాము చాలా ప్రాంతాలు. అయితే అటువంటి అవకాశం భగవంతుడు మరలా ఇస్తే బాగుందనేటువంటి ఉత్సాహం నా మనసులో ఇంకా ప్రతిఘటిస్తూ ఉంది. అయితే దేవుని చిత్తం మన ఎళ్ళ ఉంటే ఆయన కృప మరలా మన పట్ల చూపినట్టయితే మరొకసారి మనకి అవకాశం దక్కుతుందని దక్కాలని మనసా వాచా కర్మేణ నేను ఆశిస్తూ నా ఈ కొద్ది అనుభవాన్ని మీ ముందు ఉంచుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్, చాలా అద్భుతమైన మాట చెప్పారు. మరొకసారి దేవుని స్తుతించడానికి తగిన మంచి మాట చెప్పినందుకు సార్ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమృతరాజు గారు వందనాలు, ప్రత్యేకమైన వందనాలు మీకు, ఎందుకంటే చాలా అనుభవాలు పంచుకున్నారు. సంతోషంగా ఉంది. ఈ సమయంలో పాస్టర్ గారు మీరు రెడీగా ఉన్నారండి? పాట పాడకండి. అమృతరాజు గారు మీరే ఇవ్వాలి కోరస్. నేనేనండి. మీరే ఇవ్వాలి. ఇంకెవరు పాడదు రండి. అలాగండి. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. భ్రమలన్నీ తొలగించును యేసు మహాదేవుడు. భ్రమలన్నీ తొలగించును యేసు మహాదేవుడు. బ్రతుకును నడిపించును యేసు మహాదేవుడు. బ్రతుకును నడిపించును యేసు మహాదేవుడు. భక్తులను బాగు చేయు యేసు మహాదేవుడు. భ్రష్టులను బాగు చేయు యేసు మహాదేవుడు. ఇష్టులుగా మార్చివేయు యేసు మహాదేవుడు. ఇష్టులుగా మార్చివేయు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. రాజులకు రాజండి యేసు మహాదేవుడు. ఇష్టులకు రాజండి యేసు మహాదేవుడు. రాజులకు రాజండి యేసు మహాదేవుడు. రాజులకు రాజండి యేసు మహాదేవుడు. ప్రభువులకు ప్రభువండి యేసు మహాదేవుడు. ప్రభువులకు ప్రభువండి యేసు మహాదేవుడు. దేవాది దేవుడండి యేసు మహాదేవుడు. దేవాది దేవుడండి యేసు మహాదేవుడు. సర్వలోకనాథుడండి యేసు మహాదేవుడు. సర్వలోకనాథుడండి యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. మార్గము నేనన్నాడు యేసు మహాదేవుడు. మార్గము నేనన్నాడు యేసు మహాదేవుడు. సత్యము నేనన్నాడు యేసు మహాదేవుడు. సత్యము నేనన్నాడు యేసు మహాదేవుడు. జీవము నేనన్నాడు యేసు మహాదేవుడు.
దేవునే నన్నాడు యేసు మహాదేవుడు, సర్వమునే నన్నాడు యేసు మహాదేవుడు, సర్వమునే నన్నాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ఓకే సార్, థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3:1-5. హబక్కూకు గ్రంథము 3:5. కుమారి జాషువా చదివి వినిపిస్తారు వెదురుల నుంచి వారు. కుమారి జాషువా గారు దేవుని వాక్యాన్ని మనకు ఇప్పుడు చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరట వారిని ఆహ్వానిస్తున్నాము. అందరికి శుభవార్తకి శారలన్నయ్య గారికి వందనాలు తెలుసుకుంటానండి. ఆనందయ్య గారికి అందరికి వందనాలండి. హబ్బకు గ్రంథము 3:1-5. ప్రవతియగు హబ్బకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుము. దేవుడు సేమాలో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి ఏం చేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి. అచట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు దూరముగా తెగుళ్లు నడుచుచున్నవి. ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. పరిశుద్ధ వాక్యం జీవించబడిన థ్యాంక్ యూ అండి. వాక్యం చదివి వినిపించినటువంటి కుమారి గారికి అందరికీ శుభవార్త గాస్పల్ టీం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాము. దేవుని వాక్యాన్ని అందించడానికి గాను ఈ దినము దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి అభిషక్తులైన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మింది ప్రాంతంలో ఖాళీ నగర్లో ఉన్నటువంటి మరి ప్రజెన్స్ ఆఫ్ గాడ్ చర్చి సంఘ కాపరి అయినటువంటి పాస్టర్ డి రాంబాబు గారు ఈ దినము దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. కాబట్టి దయచేసి అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తితో మనం సిద్ధపడి ఉందాం. పాస్టర్ రాంబాబు గారు, దేవుని వాక్యాన్ని మీరు అందించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. రాంబాబు గారు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. రాంబాబు గారు ఉన్నారు, డివైస్ దగ్గర ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ డివైస్ దగ్గర పెట్టేసి. రాంబాబు గారు కొంచెం లేట్ ఉంది, కొంచెం ఈలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని ఇవ్వండి సార్. స్టీల్ ప్లాంట్ ప్రకాష్ గారు, మీ యొక్క అనుభవాలు, మీరు సువార్త ద్వారా మీరు ఏ విధంగా బ్లెస్ చేయబడింది, కొంచెం ఒక 2 నిమిషాలు షేర్ చేసుకోండి సార్. ప్రైజ్ లార్డ్ అండి. ఓకే అండి, ప్రైజ్ లార్డ్ సార్. అయ్యా వినిపిస్తుందయ్యా? ఎస్ అండి వినిపిస్తుందండి. ఎస్ అందరికీ శుభవార్త, దేవుడికి వందనాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, బ్రదర్
ఆనంద్ గారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, సువార్త ప్రకటించడం అనేది ఆ 400 డేస్ రోజులు ఉండగా అగనంపూడి ఏరియా అంతా ఇంచుమించు చాలా వరకు మేము కవర్ చేసాం, మన అందరం కవర్ చేసాం. అందరి బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని సువార్త ఏ విధంగా ప్రకటించాలి, కొందరు దేవుని వాక్యాన్ని చాలా బాగా చేస్తారు కానీ మనకి మన అందరికీ సువార్త టీంకి ఉన్నంత డిసిప్లిన్ నేను ఎక్కడా చూడలేదు. తర్వాత కొన్ని ఏది మన యూట్యూబ్లో కానీ వేరే చోట చూసినప్పుడు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నది నేను గమనించాను. మనతో పాటు చేసిన వాళ్ళు, తర్వాత మన వీడియోస్ చూసిన వాళ్ళు ఎలా మనం ఎలాగ ఫాలో అవుతున్నామో అలాగే వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా అది చేయడం, వాళ్ళు ఫాలో అవ్వడం నేను చూసి చాలా సంతోషిస్తున్నాను. నెక్స్ట్ మన పాస్టర్ గారు అప్పుడు కొద్దిగా కరుకుగా అందరికీ చెప్పినా అది అందరం నేర్చుకోవడానికి ఎంతో అవకాశం కలిగింది. అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా సువార్త ద్వారా నేను దీవించు, నేను నా కుటుంబం నా ముగ్గురు పిల్లలు కూడా అందులో అటెండ్ అయ్యారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి చిన్నప్పుడు నా తల్లిదండ్రులతో నేను అలా సువార్త చేసిన అనుభవం నాకు లేదు, కానీ నా బిడ్డలతో నేను చేసింది, నా భార్య, నేను, నా బిడ్డలు, ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్తో కూడా నా కొలీగ్స్తో కూడా చేసిన అనుభవం నాకు ఉంది. దాన్ని బట్టి దేవుని వందనాలు చెప్తున్నాను. ఈ సమయాన్ని బట్టి దేవుని వందనాలు. వండర్ఫుల్ సార్. మరి రాంబాబు గారు ఇంకా ఎందుకు రాలేదో తెలియట్లేదు. వీడియో ఆన్ చేస్తారా రాంబాబు గారు? వీడియో ఆన్ చేస్తారా? వీడియో ఆన్ చేయమంటారు. అంటే మరి లేకపోతే మీ ముఖ కవళికలు మాకు ఎలా తెలుస్తాయి? మీ ఫోన్ అడ్డుగా పెట్టండి. అది అలా పెట్టండి. ఇప్పుడు మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. రాంబాబు గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఎస్, చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యం. మీ ముఖం స్క్రీన్ మధ్యలో కనబడేలా చూడండి. మీ ముఖం స్క్రీన్ మధ్యలో కనబడేలా చూడండి. ఎవరైనా ఉన్నారు అక్కడ మీకు హెల్ప్ చేయడానికి? ఓకే పాస్టర్ గారు. అది మరి కొంచెం జరపాలి. అంటే మీరు కెమెరాకి ఎదురుగా ముఖం పెట్టవచ్చు. ఆహా, ఓకే. ఏంటి పాస్టర్ గారు? సరే, ఓకే పాస్టర్ గారు. వినపడుతుందా? వినిపిస్తుంది, వినిపిస్తుంది. ఓకే, హలో. ఓకే ఓకే. పరిశుద్ధుడానికి వందనం తండ్రి. సమయంలో నివాకుల ద్వారా మాతో మాట్లాడండి. మీ సహాయం ప్రభ మాకు అనుగ్రహించండి. నీ నామానికి మహిమగాను తెచ్చుకోమని యేసయ్య నామను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన మహా అద్భుతమైన కృపను బట్టి నేను ఎంతైనా సంతోషిస్తున్నాను. నేను దగ్గరగా 250 దినాలు పైగా మీతో సువార్త చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ సమయంలో చిన్న వాక్యాన్ని దేవుడు తెలియచేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతైనా సంతోషిస్తున్నాను. హల్లెలూయ. బైబిల్లో సెలవిచ్చిన మాట ప్రకారము అబకుక్కు 3:5 ఇక్కడ ఒక మాట రాయబడినది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఇది నాన్ని దేవుడు ప్రత్యేకంగా తెగులు కోసం మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఈ దినాన్ని తెగులు గురించి అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. కరోనా అనే తెగులు రుజులారా, ఈ దినాన్ని తెగులుకు ఒక పేరు పెట్టారు. కానీ ఇక్కడ తెగులు అని మాట రాయబడి ఉంది. అబకుక్కు ఎవరు అంటే దేవుని ప్రవక్త. ఒక రకంగా అతడు చూస్తే ఏదైనా అన్యాయం జరిగినా, ఏదైనా నరహత్య బలత్కారం జరిగితే దేవుడి దగ్గర విచారణ చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏమిటంటే ప్రార్థనాపూర్వకంగా 7 సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యాలు తెలియచేయమని దేవుని సన్నిధిలో అడుగుతున్న వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇక్కడ 5వ వచనంలో తెగుళ్ళు అనే మాటను మనం సందర్భంగా చూసుకుంటే తెగుళ్ళు అంటే 1-2 కాదు, తెగులకి దినాన్ని పేర్లు పెడుతూ ఉన్నారు. కానీ ఆ దినాల్లో తెగుళ్ళు అనేవి బైబిల్లో ఎన్నో రాయబడి ఉన్నాయి. ఆ బైబిల్లో రాయబడిన తెగుళ్ళు మనం చూసినప్పుడు ఆ తెగుళ్ళ గురించి
ఒకసారి పరిశీలనగా తెలుసుకున్నప్పుడు నిజంగా తెగులు ద్వారా ఎంతో మంది ఆ దినాల్లో చనిపోయిన వారు కూడా ఉన్నారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే కోరావు కుమారులు దాతాను వీరు చనిపోయినప్పుడు అక్కడ ఒక రకమైన తెగులు వచ్చింది, దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వల్ల వచ్చినప్పుడు ఆ తెగులు వారిని ఏం చేసిందంటే ప్రజలను సంహరించినట్లు ఉంటుంది. వారు సనుక్కున్నారంట మోషే మీదను అహరోను మీద ఎప్పుడైతే సనుక్కున్నారో. ఒకసారి 42వ వచనం చూస్తే మోషే మీద అహరోను మీద విరుద్ధంగా ఎప్పుడైతే సనుక్కున్నారో ఆ దినాన్ని దేవుని కోపం వారి మధ్యకు వచ్చింది. ఆ వచ్చిన వెంటనే ఆ యొక్క తెగులు ద్వారా మనుషులు చనిపోతున్నారు, తెగులు మొదలవుతుందని ఈ యొక్క మోషే తెలుసుకుని అహరోను పంపిస్తూ ఉంటాడు. ఒకసారి 47వ వచనం చదివినట్లయితే 16వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47-48 వచనాలు ఒకసారి చదవగలిగితే అటు చూడండి. ఆ తెగులు ఆపుడి అనేది చూస్తే ఎవరైనా ఒకరు 16వ అధ్యాయం సంఖ్యాకాండం 47వ వచనం 48వ వచనం ఎవరైనా ఒకరు చదివినట్లయితే మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్య పరిగెత్తిన పోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. అక్కడ తిరుగుబాటు వల్ల చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు జరిగినప్పుడు అహరోను ప్రత్యక్షం గుడారం యొక్క ద్వారము దగ్గర నున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. ఇక్కడ ఆ తెగులు వలన ఆ దినాన్ని ఎంతమంది చనిపోరంటే 14,700 మంది. ఆ తెగులును ఆపడానికి అహరోను చేసిన పని ఏమిటంటే ఆ చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నించున్నాడు, ధూపం వేస్తాడు, పశ్చాత్న ప్రాయశ్చిత్తము చేశాడు. దాని ద్వారా ఆ తెగులు ఏమైపోయిందంటే ఆ దినాన్ని ఆగిపోయింది. దేవుడు తన యొక్క దాసుడు యాజకత్వం చేసే ప్రధాన యాజకత్వం చేసే నా యొక్క అహరోనును వాడుకున్నాడు. ప్రజలరా ఆ దినాల్లో మరి తెగులు దావీదు కాలంలో కూడా ఏర్పడింది. దావీదు కాలంలో ఎక్కడ జరుగుతుందంటే సమయంలో 2వ గ్రంథము 24వ అధ్యాయము చూస్తే తీయొద్దు కానీ దాంతో అక్కడ దేవాతి దేవుడు యొక్క దావీదుతో ప్రేరేపిస్తాడు. దావీదుని ఇశ్రాయేలీల మీద కోపపడినప్పుడు ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా దేవుడు దావీదును ప్రేరేపించినప్పుడు అక్కడ ఒక రకమైన తెగులు ఏర్పడుతుంది. దేవుడు సన్నిధిలో దావీదు ఒక ఒప్పుకోలు చేసుకుంటాడు, అయ్యా నేను నీకు విరుద్ధంగా పాపం చేస్తాను, నేను సంఖ్యను లెక్కించడం తప్పని తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడి ఆ యొక్క తెగులు వలన అక్కడ 70,000 మంది చనిపోతారు. చనిపోయినప్పుడు అతడు 17వ వచనంలో చూస్తే అక్కడ ఏం చేస్తాడు అంటే ఈ యొక్క దావీదు ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను చేసిన తప్పు, వీరు గొర్రెలు వంటి వారు, వీరికి ఏమీ తెలియదు, దయతో వారిని క్షమించమని అన్నప్పుడు దేవుడు గాదు ప్రవక్త ద్వారా ఒక కళ్ళెము దగ్గర ఆరోను కళ్ళెము దగ్గర అతడు బలిపీఠాన్ని కట్టమని చెప్పినప్పుడు అతడు 25వ వచనంలో ఒక బలిపీఠాన్ని కడతాడు. ఆ బలిపీఠము కట్టడం వల్ల ఆ బలిపీఠం దగ్గర దేవునికి దహన బలులను సమాధాన బలులను విజ్ఞాపన చేయగానే దేవాతి దేవుడు ఆ దినాన్ని ఆ తెగులును ఆపివేసినట్లు ఆ యొక్క గ్రంథంలో కనబడుతుంది. ప్రజలారా తెగుళ్ళు అనేవి భవిష్యత్తు కాలంలో ఏర్పడతాయని ప్రకటన గ్రంథంలో కూడా చెప్పబడుతుంది. ఈ దినాన్ని వచ్చిన తెగులను బట్టి మనం ఏం చేస్తున్నామంటే నిజంగా చాలా మంది భయపడుతూ ఉన్నారు, అందరికీ భయమే. కానీ దేవుడు అన్నాడు తెగుళ్ళు అనేవి భూమి మీదకు వస్తాయి, తెగుళ్ళు అనేవి భూమి మీద దేవుని దగ్గర ఉన్న పాత్రలో నుంచి పోయబడతాయని ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆడ దేవదూతలు 7 పాత్రలు పట్టుకుని ఆ యొక్క ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా ఒకరు
మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయెను హల్లెలూయా ప్రజలారా తెగుళ్ళు అనే మాట ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది ఇవి కడవటి తెగుళ్ళు దేవుని కోపము మనుషుల మీద ఉంది ఎందుకండి మనుషుల మీద కోపం అహరోను మోషే కాలంలో దేవుడు ప్రజల మీద కోపించాడు వారు సనుకోవడం వల్ల దేవుని దోషులకు వ్యతిరేకంగా ఉండడం వల్ల అక్కడ దేవుడు కోపించాడు మరి దావీదు కాలంలో దావీదు చేసిన చిన్న తప్పును బట్టి అక్కడ దేవుడు కోపించి ఇశ్రాయేలు ప్రజల మీద ఇశ్రాయేలు ప్రజలు తెగులు వల్ల చనిపోవడానికి కారణమయ్యారు మరి దావీదు పశ్చాత్తాపడ్డాడు దావీదు దేవుని కోసం దహన బలులను సమర్పించాడు ఆ తెగులు ఆపడానికి దేవుడు దావీదును వాడుకున్నాడు ప్రజలారు ఇక్కడికి వచ్చినప్పుడు తెగులు అనేవి ఏడు దూతలు పట్టుకున్నాయంటే ఏడు దూతలు పట్టుకుని అవి భూమి మీద వేస్తూ ఉంటూ ఉండగా ఆ తెగులు వలన దేవుని కోపం వలన ప్రజలు ఏమవుతున్నారంటే ఈ దినాన్ని ప్రజలు చాలా బాధలు పడుతూ ఉన్నారు అంటే తెగులు రావలసి ఉన్నది అని దేవుని యొక్క లేఖనం తెలివిస్తుంది ఏ గ్రంథంలో తెలియజేయబడలేనిది ఈ దినాన్ని బైబిల్లో తెలియజేయబడ్డాయి ఈ తెగుల ద్వారా ప్రజలరా ఎంతో మంది పుండులు ఈ యొక్క 16వ అధ్యాయంలో చూస్తే 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనంలో చూస్తే ప్రజలంట దేవుని దూషిస్తున్నారంట ప్రజలు అంట దేవునికి విరుద్ధముగా మాట్లాడుతూ ఉన్నారు ఎంత చెప్పినా వారు మారు మనసు పొందలేని స్థితిలో ఉన్నారు ఎందుకు ఈ తెగులు వస్తున్నాయంటే దినాన్ని ప్రతి వారికి మారు మనసు లేని అనుభవం ప్రజలారా దేవుడి మీద దూషించే అనుభవం ఉంటూ ఉంది ఈ దినాన్ని భారతదేశంలో ఒకప్పుడు నిజంగా చూస్తే 2020వ సంవత్సరానికి భారతదేశంలో క్రైస్తవులు లేకుండా చేద్దామని కంకణము కట్టుకున్న గవర్నమెంట్ చాలా మంది దైవజనులు ఏం చేశారంటే చాలా భయపడ్డారు భయపడి వారందరూ ప్రార్థన చేయడం మొదలు పెట్టారు అయ్యా ఈ యొక్క భారతదేశంలో ఈ ప్రభుత్వం ఉండకూడదని కానీ ఏదైనా 2020వ సంవత్సరంలో మొదలైన ఈ తెగులు ప్రజలందరినీ కాదు రాజకీయవేత్తలను కూడా ఏం చేస్తుందో తెలుసా నిజంగా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎప్పుడు కలగలేదంట ఇటువంటి తెగులు ఎవరు కూడా ఇంత భయంకరమైన తెగులు చూడలేదు ప్రపంచాన్ని దినాన్ని తెగులు చుట్టింది అంటే దేవుని లేఖనం తెలియజేస్తూ ఉన్నాయి ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది తెగుళ్ళు భూమి మీదకి పోయిపడుతున్నాయి జీవులు కూడా తెగులు వలన బాధపడే పరిస్థితి కూడా ఏర్పడుతుందని బైబుల్ సెలవిస్తుంది ప్రజలారా ఈ దినాన్ని అబకుకు తెలియజేస్తూ ఉన్నాడు అతడు అంటున్నాడు అయ్యా ఏమి జరిగినా ఏమి జరగకపోయినా ఏ పరిస్థితి అయినా నేను ఎందే ఆనందిస్తాను నీవే నా బలము అని 3వ అధ్యాయం లాస్ట్ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు ప్రజలారా ఈ దినాన్ని తెగులు వచ్చింది అని మనం భయపడతాం కాదు కానీ ఇది దేవుని రాకడకు సూచనగా ఉంది హల్లెలూయా దేవుడు వస్తున్నాడని చెప్పడానికి ఇది నిదర్శనంగా ఉంది దేవుడు ప్రజల మీద కోపపడటానికి కారణము ప్రజలు చేస్తున్న తప్పిదము ఆయన చూస్తూ ఉన్నాడని చెప్పడానికి ఎన్నైనా అవకాశాలు ఉన్నాయి ఈ దినాన్ని దేవుని రాకడికి మనం స్వాగతించాలి దేవుని రాకడికి మనము ఆహ్వానం పలకాలి ఆహ్వానం పలికినప్పుడు ప్రజలారా ఇటువంటి పరిస్థితులు ఏర్పడిన మరి ఏం చేయగలమంటే దేవుని అందించుకు దేవుని ఆనందిస్తున్నాడు దేవుని ఎందే సంతోషిస్తున్నాడు సంవత్సరం జరిమని అడుగుతున్నాడు ఈ దినాన్ని మనం కూడా దేవుణ్ణి అడగాలి ప్రజలారా ఈ తెగులు వచ్చిందని మనం భయపడతాం కాదు కానీ ఈ తెగులను ఆపగలిగిన శక్తి దేవునికి ఒక్కడికే తప్ప మరి దేనికి కూడా లేదు ప్రపంచం అంతా కూడా వ్యాక్సిన్ కొనుగోడానికి ఇష్టపడుతుంది కానీ ప్రపంచంలో మనం దేవుని దాన్ని తెలుసుకున్నాం రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాం మారు మనసును పొందుకున్నాం దేవుని తెలుసుకుని ఆయనలో సంతోషిస్తున్నాం అటువంటి సంతోషం కంటే ఈ గొప్ప సంతోషం భూమి మీద ఎక్కడా కూడా దొరకదు ఈ సమయంలో దేవాది దేవుడు ఇటువంటి తెగుల ద్వారా ప్రపంచము ఏమవుతున్నా దేవుడు మాత్రం మనకి రక్షణ ఆనందం ఇచ్చాడు ఆనందం ద్వారా ముందుకి మనం సాగి దేవాది దేవుడి ద్వారా మనం ఆ యొక్క దీవెనలు ఆ యొక్క సహాయాలు పొందుకుని దేవుడు మనల్ని ముందుకు నడిపించి అబకుకు వలె మనల్ని దేవాతి దేవుడు తన యొక్క ఆనందంతో నింపి ముందుకు నడిపించిన గాక ఆమేన్. థాంక్ యూ రాంబాబు గారు. పాస్టర్ రాంబాబు గారికి మరి ప్రత్యేకమైన వందనాలు. తక్కువ సమయంలో చక్కగా మరి ఇప్పుడు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క తెగుళ్ళు గురించి ప్రజలందరూ బాధపడుతున్నారు బట్ అందరికీ అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ రాంబాబు గారికి అందరికీ శుభవార్త గాస్పల్ టీం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మనము ఫోటోలు చూడబోతున్నాము.
గతంలో 2017 జూన్ 26వ తేదీన సోమవారం ఒక ఫుల్ డే సువార్తను మనము దువ్వాడ దగ్గర ఉన్నటువంటి మంగళపాలెంలో మనం సువార్త చేయడానికి దేవుడు మనకి కృప చూపించాడు. 2017 జూన్ 26వ తారీఖున సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1 డే సువార్త చేశాం. మధ్యలో 1 అవర్ మాత్రమే మనము లంచ్ బ్రేక్ తీసుకోవడం జరిగింది. ఆ మంగళపాలెంలో జరిగిన సువార్త క్లిప్పింగ్స్ ఆ ఫోటో క్లిప్పింగ్స్ వీడియోని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ తర్వాత ప్రార్థనాంశాలు కొన్ని ఉంటాయి కాబట్టి దయచేసి ఈ యొక్క ఫోటోలను అందరూ చూడవలసిందిగా ప్రభు గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ గారు మీరు మాకు యాక్సెస్ ఇవ్వలేదండి. ఒక నిమిషం అండి. ఓకే అండి. ఆడియో ఉంటే కేవలం ఫోటోస్ కదండి. కేవలం ఫోటోసే ఇవి. మనం మంగళపాలెంలో సువార్త చేసామండి 2017 సంవత్సరంలో. సార్ ఫోటోలు డిస్ప్లే అవుతున్నాయి సార్? ఎస్ అండి, ఎస్ అండి. బాలరాజు గారు, ఈ మన విక్టర్ ఐజాక్ గారు మరి ఒక పాట పాడుతున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చాలా అద్భుతమైన సువార్త చేసే 1 డే సువార్త అండి. ఆ సమయంలో బాలమోహన్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. మన పాస్టర్ బాలరాజు గారు అబ్బాయి దేవుని వాక్యాన్ని చదువుతున్నట్లుగా మనం అక్కడ చూడుస్తున్నాం. ఆ సువార్తలో మనకి రంగరాజు గారు కూడా, రంగారావు కూడా మన సువార్తలో పాల్గొన్నారు. ఇది ఈ ప్రాంతం పాస్టర్ సాల్మన్ రాజు గారి యొక్క ఏరియా మంగళపాలెం. వారే మనల్ని స్వయంగా ఆహ్వానించి వారి గ్రామంలో వారి చర్చి ఉన్న ప్రదేశంలో ఆ ప్రాంతంలో సువార్త చేయమని వారు మనల్ని ఆహ్వానించారు. ఇది సాల్మన్ రాజు గారి చర్చి ముందు మనం నిలబడి ప్రార్థన చేస్తున్నాం. హరిలోవ నుంచి కూడా ఒక పాస్టర్ గారు రావడం జరిగింది. ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. క్షమించుట నేర్పించును యేసు మహాదేవుడు, క్షమించుట నేర్పించును యేసు మహాదేవుడు, ప్రేమించుట నేర్పించును యేసు మహాదేవుడు, ప్రేమించుట నేర్పించును యేసు మహాదేవుడు, క్రమశిక్షణ నేర్పించును యేసు మహాదేవుడు, క్రమశిక్షణ నేర్పించును యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా, ప్రభువు ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పాస్టర్ గారు ప్రైజ్ లాడండి. సరే సార్ చెప్పండి. ఈ సమయంలో పాస్టర్ షాలెం ఇజ్రాయెల్ గారు కొద్ది నిమిషాలు మరి సువార్త ప్రకటించడం మన వారి యొక్క అనుభవాలను కానీ మరి ఎందుకు ప్రకటించాలి, మరి
యొక్క ఇంపార్టెన్స్ గురించి కొన్ని నిమిషాలు షేర్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేట వారిని ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ సాలిం ఇజ్రాయెల్ గారు. ఓకే, అందరికీ వందనాలండి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మరొక అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎలాగో ఒకలాగా ఆ సువార్త మంట అనేది మన హృదయాల్లో ఉండడం అనేది ఉండడానికి దేవుడు ఆనంద్ గారిని వాడుకున్నాడు. ఒకవేళ ఆనంద్ గారు కానీ ఈ విషయం పూనుకోకపోతే ఇది ఉండేది కాదు. ఎందుకంటే నేను కూడా ఇలా జూమ్ మీటింగ్స్ ఎక్కువగా చేయడం అనేది తగ్గించాను నా ఆరోగ్య కారణాల వల్ల. రెగ్యులర్గా చేయట్లేదు, కేవలం సండే మార్నింగ్ మాత్రం జీవితంలో ఆరాధన ఒక్కటే చేస్తున్నాను. సండే స్కూల్లో కూడా నేను పాల్గొనట్లేదు ఎక్కువ. మహర్షి గారి దాంట్లో పూర్తిగా పాల్గొనడం మానేశాను. ఈవినింగ్స్ మళ్ళీ ఇలాంటి జూమ్ మీటింగ్స్ పెట్టే అవకాశం ఉంది కానీ ఎందుకో అంత ఉత్సాహంగా ఫీల్ అవట్లేదు. అంటే కనీసం ఒక 10 మంది కానీ ఒక 20 మంది కానీ డిమాండ్ చేస్తే చేద్దాం అనుకున్నాను. అంత డిమాండ్ రాలేదు. ప్రకాష్ గారు ఏమంటే మీరు స్టార్ట్ చేయండి మేము కలుస్తుంటే, అలా కాదు. నాకు ఖచ్చితంగా 10 మంది మాట ఇచ్చి మేము ఖచ్చితంగా వస్తామంటే అప్పుడు చేద్దాం అనుకున్నాను. ఆ 10 మంది దగ్గర నుంచి నాకు మాట రాలేదు. కాబట్టి అలాగా కొంత ఈ జూమ్ పరిచర్యకు దూరం అయిపోయినట్టే, నేను చాలా మటుకు దూరం అయిపోయినట్టే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం సాయంత్రం మన సువార్త సభ్యుల మీటింగ్ గ్యారంటీగా ఉండడం అనేది నాకు చాలా సంతోషం ఉంది. ఇది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇది ఒక సంతృప్తి కలుగు చేస్తుంది. పూర్తిగా నేనేంటి పరిచర్యకు దూరం అయిపోయినా బాధ లేకుండా ఇది కొంత గ్యాప్ ఫిల్ చేస్తుంది. నాకు వారం ఒకసారి సువార్త సభ్యులందరూ చూడడానికి ఇచ్చిన అవకాశం చూపిస్తాను. మరి అమృతరాజ్ గారు ఆశించినట్టుగా, మనం అందరూ ఆశిస్తున్నట్టుగా త్వరగానే దేవుడు ద్వారా తెలుస్తాడు. త్వరగానంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుకోవాలి. త్వరగా అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ద్వారా. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితి ఎలా ఉంది, అసలు లాస్ట్ ఇయర్ కరోనా వచ్చినప్పుడు అప్పుడే చెప్పాను ఇది ఎంత త్వరగా పోయేది కాదు. క్రిస్మస్ మనకు ఉండదు అని ఫస్ట్ లో చెప్పాను. మార్చ్ స్టార్టింగ్ లోనే క్రిస్మస్ అనేది మనకు ఉండదు అన్నారు. కానీ ఇప్పుడు రెండో క్రిస్మస్ కూడా ఉండేలా లేదు మనకి. కాబట్టి మనం చూద్దాం, ఆస్తి ఎదురు చూద్దాం. మరొక్కసారైనా దేవుడు ఆయన రాకడకు ముందుగా ఒక్కసారి రోడ్డు ఎక్కి సువార్త ప్రకటించే అవకాశం దొరకని ప్రార్థన చేద్దాం. దేవుడు అవకాశం అయితే ఈలోగా మనం వ్యక్తిగత సువార్త చేద్దాం. మన ఇంటికి వచ్చిన పని మనుషులకి, పాలు పోసేవాళ్ళు, కూరగాయలు తెచ్చేవాళ్ళు, లేకపోతే మన బ్లాక్ లో ఉండేవాళ్ళు, ఎదురుపడేవాళ్ళు, ఎవరో ఒకరికి వ్యక్తిగత సువార్త చెప్పడం ప్రయత్నం చేద్దాం. అంటే ఆరిపోకుండా అనమాట. అంటే మేము వీరి సువార్త మాత్రమే చేస్తాం, స్పెషలిస్టులు మేము పర్సనల్ సువార్త మేము చేయము అనుకోకండి. మనమేం స్పెషలిస్టులు కాదు కదండి. అంటే ఇప్పుడు హార్ట్ స్పెషలిస్ట్, ఈఎన్టి స్పెషలిస్ట్ ఉన్నట్టుగా నేను వీధి సువార్త స్పెషలిస్ట్ని అనుకోకండి. వ్యక్తిగతంగా ఎవరికైనా నేను అంటాను, స్టేటస్లో మనం ఒక వాక్యం పెడితే, సువార్తకు సంబంధించి వాక్యం పెడితే అందరు చదువుతారు. నేను సాధారణంగా ఎడార్లో సెలయర్లు పెడుతుంటాను, అలాగే మేరీ ప్రకాష్ గారు విశ్వాస చెక్ బుక్ పెడుతుంటారు. అవి చాలా మందికి ఉపయోగపడుతుంటాయి అన్నమాట. స్టేటస్ లో మనం వాక్యాలు పెట్టడం మంచిది. అప్పుడప్పుడు వేరే వేరే బర్త్డే విషెస్ అని లేకపోతే ఎవరో మనం వెడ్డింగ్ అనుసరించి పెడతా ఉంటాం. కానీ మన స్టేటస్ ఖచ్చితంగా రోజుకు ఒక వాక్యం పెట్టగలిగితే అది సువార్త ప్రకటనకి అవకాశం కల్పిస్తున్నాం. ఎందుకంటే స్టేటస్ లో చూసేది ఎవరైతే సరే, నాన్ క్రిస్టియన్స్ ఎక్కువ మంది చూస్తారు. మన ఫ్రెండ్స్ అందరూ టోటల్ గా మన కాంటాక్ట్ లో ఉండే వాళ్ళందరూ చూస్తారు. రోజు నా స్టేటస్ ని దాదాపు 650 మంది చూస్తుంటారు. 650 మంది ఖచ్చితంగా నా స్టేటస్ చూస్తారు. అందులో ఖచ్చితంగా 10% అయినా దాన్ని రెస్పాండ్ అవుతారు అనుకుంటా. అయితే మొన్న మా పాపది పెట్టాను, పాప బర్త్డే పెట్టినప్పుడు దాదాపు స్టేటస్ చూసి ఒక 50 మంది స్టేటస్ మీద రెస్పాండ్ అయ్యారంట. దాదాపు 50 మంది అంటే అది పాప బర్త్డే కాబట్టి రెస్పాండ్ అయ్యారు. మామూలుగా వాక్యాలు పెట్టినప్పుడు ప్రతిరోజు రెస్పాండ్ అవ్వరు కానీ చదువుతున్నారు. కనుక మన స్టేటస్ ని, మన వాట్సాప్ స్టేటస్ ని చక్కగా వాడుకుందాం. ఒక చక్కని సువార్త కోసం దాన్ని వాడుకుందాం. అన్నగారు వీలైతే మన 400 చరణాలు రోజుకో చరణం మన స్టేటస్ లో పెట్టుకోవచ్చు కదా మనందరూ కూడా. కాబట్టి రోజుకో చరణాన్ని మనం స్టేటస్, నేను ఏం చేస్తాను వర్డ్ ఫైల్ ని ఇప్పుడు మన గాస్పుల్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మీరు ఆ వర్డ్ ఫైల్ ను ఓపెన్ చేసి రోజుకో చరణం మన స్టేటస్ లో, అయితే ఒక రోజుకు 3-4 చరణాలు కూడా పోస్ట్ చేయొచ్చు. బాగుంటుంది అది, అది కూడా సువార్త ప్రకటనే. ఆనంద్ గారు పనిచేద్దాం. మీరు రోజు గాస్పుల్ గ్రూప్ లో ఒక చరణం పోస్ట్ చేసేయండి.
అది మన వాళ్ళందరూ కూడా స్టేటస్ లో పోస్ట్ చేసుకుంటారు, అది కాపీ చేసుకుంటారు. ఏం చేద్దాం, అలా చదువు 1, 2, 3 అలా మనం 400 రోజులు 400 ఛానల్ పోస్ట్ చేద్దాం. మనందరూ స్టేటస్ వాట్సాప్ స్టేటస్ లో మనందరూ కూడా ప్రతిరోజు ఒక ఛానల్ పోస్ట్ చేద్దాం. ఆ విధంగా చిన్న సువార్త చేసినట్టు ఉంటుంది. మరి దేవుడు మనకు జూమ్ ద్వారా ఇంత అవకాశం ఇచ్చాడు, ఈ టెక్నాలజీ ఇచ్చాడు, మొబైల్ ఫోన్స్ ఇచ్చాడు, డేటా ఇచ్చాడు, ఇంటర్నెట్ ఇచ్చాడు, వైఫై ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు. వీటన్నిటి బట్టి నేను దేవుని స్తుతిస్తాను. మనం ఆసక్తి మనం విడిచిపెట్టకుండా ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తి వహించి ఉండు, ఒకరినొకరు పురికొల్పుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ పనిలో మనం చెప్దాం. ఇప్పుడే నేను గంగవరం నుంచి వచ్చిన సత్య గారు, రాజబాబు గారు ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను. మీ సువార్త సభ్యులే కదా, ఎందుకు మీరు పాల్గొనట్లేదు అని అడిగాను. అయితే రేపు నెక్స్ట్ వీక్ నుంచి పాల్గొంటాం అన్న అంటే అలా ప్రేరేపించాలి మనం. కొంతమంది మనం వాళ్ళు ప్రేరేపించకపోతే వాళ్ళకి డ్రైవింగ్ ఫోర్స్ లేకపోతే రారు. మనం కొంచెం వాళ్ళని ఒత్తిడి చేయాల్సిందే తప్పదు. ఇక కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సుభాష్ సభ్యులు ఉంటే వాళ్ళ మీద వాళ్ళని ఒత్తిడి చేయండి. మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. ఒక గంట సేపే కదా, ఒక అరగంట సేపే కదా రండి అని మీరు అడిగితే వస్తారు తప్పకుండా. కొన్నిసార్లు మన ఫేస్ వాల్యూ కూడా వర్క్ చేస్తుందండి, మన ఫేస్ వాల్యూ వర్క్ చేస్తుంది. కాబట్టి మనం ఇతను ప్రేరేపిద్దాం. మరి ఇప్పుడు పాల్గొంటున్న సభ్యులందరూ బట్టి స్టీల్ ప్రకాష్ గారు, మేరీ ప్రకాష్ గారు, నేవీ ప్రకాష్ గారు, నిర్మలా గారు బట్టి, రామకృష్ణ గారు బట్టి దేవ స్తోత్రం, ఎంపీ రావు గారు బట్టి దేవ స్తోత్రం, మా పాప హవీల బట్టి దేవ స్తోత్రం, ప్రశాంత్ బాబు వచ్చారు ప్రశాంత్ బట్టి దేవ స్తోత్రం, పాస్టర్ గారు ఇస్తారాయణ గారు బట్టి దేవ స్తోత్రం, మరి రాజేష్ తాళ గారు కూడా వస్తున్నారు వారిని బట్టి దేవ స్తోత్రం, సూర్యకుమార్ గారు బట్టి, షాలోం బట్టి దేవ స్తోత్రం. మరి ఇక్కడ వైఫై ఐఎల్ఎస్ వచ్చింది. అమ్మా ఎవరిది ఆంధ్ర ఎవరిదండి ఇది ఫోను? ఈ ఫోటో కూడా నాకు అర్థం కావట్లేదు ఎవరో. అమ్మా ఎవరమ్మా, మీ పేరేంటమ్మా, నేను పోల్చుకోలేకపోతున్నాను. ఆంధ్ర గారు మీరు అడ్మిట్ చేసుకోండి. చూస్తున్నారండి వైఫై ఐఎల్ అమ్మా మీ ఈ అమ్మాయి నా స్టూడెంట్ అండి, సిటీలో ఉంటారు, పూర్ణ మార్కెట్ కాదు వైఫై చెప్పండి. వైఫై సార్ నాది రెడ్మీ అని ఉంది. రెడ్మీ ఉందిగా, ఓకే అయితే మీ పేరు మార్చుకున్నా, రీనేమ్ చేసుకోండి. మీరెవరమ్మా, మీ పేరు? వైఫై వహిస్తుందండి. అందరు ఇదిగోండి నేను స్పాట్ లైట్ చేస్తున్నాను. మోహన్ ఉన్నారు కదా, బంత మోహన్. ఓహో నేను అమ్మా నిర్మలం గారు. మీ మొక్కను పోల్చుకోలేకపోతున్నాను అమ్మా, ఎవరు అనుకుంటున్నాను నేను. ఈసారి మీ రీనేమ్ చేసుకోండి. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్. ఎవరు అంటే ఫోన్ డైరెక్ట్ గా పెట్టుకుంటే కరెక్ట్ కనిపిస్తుంది, మీరు కింద పెడితే ఎవరు అనుకుంటున్నాను నేను. రైట్ అమ్మా, చాలా సంతోషం అందరికి. లాస్ట్ లో మళ్ళీ మీరు విష్ చేస్తారు, ఈ ప్రోగ్రామ్ మనకు తక్కువ సమయం ఉంది, చాలా విలువైన విషయాలని స్వార్థ పట్ల మీరు చెప్పినందుకు, మీరు చెప్పిన విషయాలన్నిటి కూడా స్వార్థ సభ్యులు అందరూ పాటించడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మనము మంగళపాలెంలో స్వార్థ చేయడం జరిగింది. మంగళపాలెంలో స్వార్థ ప్రకటించాము, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రక్షణ పొందుకోవాలి, యేసు ప్రభుని తెలుసుకోవాలి. ఆ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, క్షేమం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ నిర్మలా నేవి ప్రకాష్ గారు ప్రార్థనలు నడిపిస్తారు మంగళపాలెం ప్రాంత ప్రజల రక్షణ కొరకు. స్తుతులకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్పుడా, మహోన్నతుడ కనుడా, అన్ని నామములకు పైనామము కలిగి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఆజ్ఞాపించిన సర్వాధికారి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మీరు మాకు తండ్రిగా దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాయన. మేము పొందిన ధన్యత నా తండ్రి, మరి మంగళపాలెంలో నాయన ప్రకటింపబడిన సువార్త వినిన బిడ్డలు కూడా కలిగి ఉండాలని
ఆశతో మీ వైపు కన్నులు ఎత్తుచున్నాము బాబు. నాయన మాకు సహాయం దయచేయండి. అక్కడ విత్తబడిన వాక్యము ఫలించి అనేక మంది బిడ్డలు నాయన రక్షణ మారు మనసు పొంది నిత్య జీవమునకు వారసులుగాను నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడు వారిగా నాయన పరిశుద్ధాత్మ దేవ మీ బలమైన కార్యమును జరిగించి ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ సిస్టర్ గారు. ప్రభు పేట మీకు వందనాలు. అలాగే మరొక ప్రార్థన అంశం ఉన్నది. ఆ ఇప్పుడు సువార్త ప్రకటించడానికి మరలా దేవుడు అనుకూల వాతావరణం మనకు అనుకూలించలాగున ద్వారాలు తెరువులాగున సువార్త ప్రకటించడానికి మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ స్టీల్ ప్లాంట్ ప్రకాష్ గారు, మిసెస్ నాకు పేరు తెలియదు, మేరీ ప్రకాష్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. సువార్త ప్రకటించడానికి దేవుడు మరలా ద్వారాలు తెరువులాగున ప్రార్థనలో నడిపించవలసిందిగా మిమ్మల్ని ప్రభు పేట ఆహ్వానిస్తున్నాం. రెక్కల నీళ్ళు భద్రపరిచారు. ఈ రీతిగా మేమందరం కూడుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతించుకుంటున్నాం. అయా గడిచిన దినాల్లోనైనా మీ సువార్తను ప్రకటించడానికి ప్రభా కొద్ది దినాలైనా మమ్మల్ని కూడా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయా మీకు సువార్త ప్రకటించిన ద్వారా ప్రభా నా కుటుంబం ఏ విధంగా అయితే మేలు పొందితో నిన్ను తెలుసుకుంటాం వల్ల ప్రభా నీ రక్షణ పొందుకోవడం వల్ల మేము ఏ విధంగా అయితే ఆనందంగా ఉన్నాం ఆనందం అందరూ పొందాలని మేము ఆశపడుతూ ఆ ప్రకటింప చేయాలనే ఆ కృష్ణను అందరిలో కలిగించి ప్రభా మేము ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది నాయన, అది త్వరలోనైనా అది బాగు చేసే దేవుడుమే ఉన్నావు ప్రభా. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీవు ప్రభా. అయా నాయన ఈ పరిస్థితి నుంచి మేము బయటపడి అయా నాయన సువార్త ద్వారాలు మీరు తెరిచి మళ్ళీ వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి నీ సువార్త ప్రకటించే భాగ్యం మాకు కలిగించుకుని వేడుకుంటున్నాం నాయన. అయా ప్రతి మోకాలు నీ నామం వంగాలని అయా ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలని నీ వాక్యం చెప్తుంది కదా నాయన. అయా నాయన అటువంటి కృపను కలిగించమని వేడుకుంటున్నాం నాయన. అయా ప్రభా నీవు నాయన అందరినీ ఆకర్షించుకోమని వేడుకుంటున్నాం నాయన. అయా ప్రతి ఒక్క మోకాలు నీ నామంలో వంగినట్లుగా అయా నాయన ప్రతి ఒక్క బిడ్డ తనంత సాధ్యమైన రీతిలో ప్రభా సువార్త ప్రకటించే వారిగా అందరినీ ఆయత్తం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. త్వరలో మేము అయా మేమందరము వెళ్ళి నీ సువార్త ప్రకటిస్తామని మేము నమ్ముతున్నాం ప్రభా. అయ్యా మా విశ్వాసాన్ని మీరు పెంపొందింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ పరిస్థితులన్నింటినీ నువ్వు చక్కదిద్దమని వేడుకుంటూ ఈ కొద్ది విన్న పనులు క్రీస్తు పాదములు చేసి సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ సిస్టర్ గారు. సిస్టర్ గారి నంబర్ మనకు దీంట్లో యాడ్ చేయండి ఆ గ్రూప్ లో. ఓకే నేను యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సమయంలో మరొక ప్రార్థన అంశం ఉందండి. ఇచ్చిన అంశం మీద చేయాలి. ఓకే అండి. ప్రకాష్ గారు వినిపించిందండి. ఓకే. ఆ మరి మన మధ్యలో బంత నిర్మల సిస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన నడిపించండి. భారతదేశ ప్రజల క్షేమం కొరకు, రక్షణ కొరకు, మంత్రుల కొరకు, ప్రధాన మంత్రుల కొరకు, వారికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి మన దేశాన్ని పరిపాలించలాగున ఇచ్చిన అంశం మీద క్లుప్తంగా మీరు అన్మిట్ చేసుకోవాలి సిస్టర్ నిర్మల బొంత. ప్రార్థన నడిపించాల్సిందిగా నిర్మల సిస్టర్ గారు నేను ఆహ్వానిస్తున్నాను. గొప్ప దేవుడి ఆశ్చర్యకరుడు విదేవానికి వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం తండ్రి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ జూమ్ దాంట్లో నాయన ఎంతమంది బిడ్డలు నాయన జాయిన్ అయ్యారో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశ్రవదించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన ముఖ్యమంత్రిని, ప్రధాన మంత్రుల్ని, రాష్ట్ర ప్రతి ఒక్క మంత్రుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి ప్రభా. న్యాయాధిపతిగా
మీరుండండి నాయనానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రభువు నీ నామాన్ని గణపరచేవారిగా ఉంటారు. సహాయం చేయండి వాళ్ళు న్యాయంగా నాయన వాళ్ళు ప్రభువు నన్ను పరిపాలన చేసేటట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాను, బ్రతిమలాడుచున్నాను. దేవ మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి ప్రభా మేము వాక్యం ద్వారా ఇంకా బలపడేటట్టు సహాయం చేయండి నాయన. ఏ తెగులు మా గుడారముల దగ్గరకు రాకుండా సహాయం చేయండి నాయన. ప్రభా ప్రతి నాయన దేశాన్ని మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి. ప్రభానికి వందనాలు స్తోత్రం నాయన. భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని రక్షించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఈ సమయంలో ఎదురులో పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్ ఎస్తే రాణి గారు మన మధ్యలో ఉన్నారు. ఉన్నారండి ఎస్తే రాణి గారు, మీకు ఒక ప్రార్థనాంశం ఇవ్వబడిందండి. పాస్టర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ఇటీవల కాలంలో కరోనాతో చాలా మంది మరి దేవుని సేవకులు, విశ్వాసులు, ప్రజలు, మరి దైవ అభిషిక్తులైన దైవ జనులు మరి మరణించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. వారి కుటుంబాల ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు మరి ఇచ్చిన అంశం మీద మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల ప్రభు, మీ పరిశుద్ధమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప సత్య సంపూర్ణుడ మీకు వందనాలు. గడిచినటువంటి దినములో ప్రభుత్వం అనేక మంది దైవ శ్రావకులను ప్రభు శ్రావకులను ప్రభు తండ్రి నా నామం బట్టి తండ్రి అనేక మంది తండ్రి నన్ను నిద్రించి మీ యొక్క రాజ్యానికి వచ్చినారని నమ్ముచున్నాం తండ్రి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. విడవబడిన ప్రతి కుటుంబానికి తండ్రి నాన్న మీరే ధైర్యపరచండి ప్రభు, బలపరచండి తండ్రి నాన్న. బలపరచు ఆత్మతో నింపండి తండ్రి, ప్రార్థనాత్మతో నింపండి తండ్రి నాన్న. ధైర్యపరచు ఆత్మతో నింపండి తండ్రి, మీ వాక్సక్తితో నింపి ప్రతి కుటుంబాన్ని తండ్రి ఓదార్చండి, బలపరచండి ప్రభు నాయన. మీ యొద్దు తండ్రి నాన్న నిరీక్షణ కలిగి జీవించటానికి ప్రభు ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి నాన్న. అనేక మంది దైవ సేవకులు తండ్రి నాన్న ఎంతగానో తండ్రి నాన్న బాధకరమైనటువంటి నాన్న విషయం ప్రభు తండ్రి నాన్న మీ యొక్క పిలుపు మేరకు తను మీరు పిలుచుకునే విధానం బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా తండ్రి విడవబడిన పరిచర్ని, కుటుంబాన్ని, బిడ్డలని తండ్రి మీరు ఒక్కసారిని కృపలో బలపరచండి తండ్రి. వారు కావలసినటువంటి ప్రతి అవసరత్ రక్కలన్నీ మీ నామంలో తీర్చి అయ్యా మీ నాయన మిగతా ఉన్నటువంటి పరిచర్ని విశ్వాసంతో ముందుకు కొనసాగించడానికి అటు కావలసినటువంటి పరిశుద్ధాత్మ సహాయంలో ప్రతి యొక్క విడవబడిన ప్రతి బిడ్డలకు కూడా మీరు అనుగ్రహించండి. ఈ పరిచర్ని ఆనాటికి మీరు అభివృద్ధి చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నడిపించినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మరొక ప్రార్థనాంశం ఉందండి, ఆఖరి ప్రార్థనాంశము. తర్వాత ఆఖరి ప్రార్థన తో మనం కూడికను ముగించుకుంటాం. ఇప్పుడు అంశం ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో సుశీల రాబర్ట్స్ ఆంటీ గారు ఉన్నారు. ఉన్నారండి ప్రశాంత్, ప్రశాంత్ ఆంటీ ఉన్నారా? తర్వాత తాళ రాజేష్ గారు, రాజేష్ తాళ గారు ఇస్తున్నారండి ఆనంద్ గారు, వారికి కూడా ఒకటి ఇవ్వండి. ఇస్తాను. ప్రశాంత్ ఆంటీ ఉన్నారా? ఉన్నారండి. ఒకసారి వీడియో ఆన్ చేసి పెట్టండి. ఆంటీ గారు సుశీల రాబర్ట్స్ ఆంటీ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థనాంశం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాతో ప్రజలు అల్లాడిపోతున్నారు, మరి వారికి మంచి వైద్యం అందులాగున హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకలాగున ఆక్సిజన్ అన్నీ దొరికి అందరూ స్వస్థత పొందుకునేలాగున ప్రజలందరూ స్వస్థత పొందుకోవడానికి కరోనా నుంచి ప్రజలు విడుదల దయచేయమని దేవుణ్ణి ప్రార్థనలో వేడుకోవాల్సిందిగా ఆంటీ గారిని ప్రభు పెట్టి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ మడివన్ తండ్రి, గొప్ప దేవ జీవం గల మన ఆయన, మీ ఘనమైన నామాన్ని ప్రభా లెక్కలేని వేలాది స్తుతి 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 స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల వేళ ప్రభా నీ పాదసన్నిధానానికి వస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రస్తుత పరిస్థితి ప్రభాని వెరిగిన దేవుడు తండ్రి అయ్యా, నీ కరు దృష్టి తండ్రి మరిగింది ఏది కూడా లేదు నాయన. ఇదిగో ప్రభా ఈ భయంకరమైన కరోనా నిండు ప్రభా తండ్రి, అనేక మంది ప్రభా నా నాయన ప్రభా తండ్రి వ్యాధిగ్రస్తులు అయ్యున్నారు ప్రభా తండ్రి తండ్రి నా నాయన ప్రభా అనారోగ్యం చేత ప్రభా లాడిపోతున్నారు ప్రభా తండ్రి దేవ. ఎవరెవరైతే నా నాయన ప్రభా అనారోగ్యం గురిన్నారు ప్రభా దేవ, వారందరినీ కూడా ప్రభా నీ పాదాలు చెంత పెడుతున్నాను తండ్రి నాయన. ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నా, ఎందుకంటే నా నాయన ప్రభా నీ సంతకొచ్చేవారిని నువ్వెంత మాత్రం కూడా ప్రభా త్రోసి వేసే దేవుడు కావు ప్రభా.
నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి. అయ్యా నీ మాటలో స్వస్థత ఉంది, నీ ఉమ్మిలో స్వస్థత ఉంది, నీ రక్తంలో స్వస్థత ఉంది ప్రభ తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. దేవా దయతో ప్రభ నీ బిడ్డలను ఒక్కసారి ప్రభ జ్ఞాపకం చేసుకోండి ప్రభ. చాలా మంది నాయన బిడ్డలు ప్రభ తండ్రి మన హాస్పిటల్ బెడ్స్ దొరక ప్రభ ఎంతగానో తండ్రి నాయన బాధపడుతున్నారు ప్రభ. అంబులెన్స్ లో ఉంటున్నారు, బస్సెస్ లో ఉంటున్నారు ప్రభ తండ్రి, హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు నాయన. దేవాటి బిడ్డలందరినీ కూడా ప్రభ మీ చేతులుగా అప్పగిస్తున్నాం అయ్యా. వెంటిలేటర్స్ మీద ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభ తండ్రి. దేవా సహాయం చేయండి, ఆక్సిజన్ దొరక్కతండి అల్లాడిపోతున్న బిడ్డల్ని ప్రభ జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా తండ్రి. వారిని అందరినీ ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా తండ్రి నీ కరుణ వారికి మీరు చూపించమని తండ్రి అడుగుతున్నాం. దేవా నీ చిత్తం అయితే ప్రభ తండ్రి. దేవా దీనిని తండ్రి నాయన దేవా తండ్రి మాకు నెమ్మది ఇచ్చేయమని తండ్రి, విముక్తి దయచేయమని తండ్రి అడుగుతున్నాం. దేవ సహాయం చేయండి. ఎంతవరకు తండ్రి నాయన ప్రభ మీరు మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానం కొరకే మీకు వందనాలు. ఇక ముందు కూడా ప్రభని కాపుదల భద్రపరచమని తండ్రి అడుగుతున్నాం తండ్రి. ఇదిగో ప్రభ రాత్రికాల వేళ మరి ఒక్కసారి ప్రభ అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభ. రాత్రికాల వేళలో ప్రభ నాయన మీరు మాట మాత్రం ప్రభ సెలవిస్తే చాలా నాయన ప్రభ తండ్రి, బిడ్డలకు ప్రభ స్వస్థత కలుగుతుంది. అటు విశ్వాసంతో ప్రభ నీ సందుకు వస్తున్నాం దేవ. ఎవరెవరైతే తండ్రి మంచాల మీద ఉండి ప్రభ నా నాయన నీసంలో గోజులాడుతున్నారు తండ్రి, ఆ బిడ్డలకు ప్రభ నెమ్మది శాంతి సమాధానం విడుదలమ్మని నజరంటి యేసునామ ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంటే వందనాలు అందరికి. శుభవార్త గాస్పల్ టీం తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో టి రాజేష్ గారు సిద్ధంగా ఉన్నారా ప్రార్థన చేయడానికి? ఈ నెల 5వ తారీఖున జులైస్ రాజు గారు మన అందరికి శుభవార్తలోనే ఆయన పాస్టర్ గారు ఆయన సభ్యులుగా ఉన్నారు, వారు ప్రభు సన్నిధి చేరారు. జూలై మే 5వ తారీఖున టీబీ హాస్పిటల్ లో చనిపోవడం జరిగింది. వారికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారి కుటుంబ ఆదరణ కొరకు మరి ఇచ్చిన అంశం మీద మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు. జూలియస్ రాజా, జూలియస్ రాజా, ఓకే. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీ పరిశుద్ధనామం కొందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ఈ లోకయాత్రలో నాయన మీ పరిచర్య జరిగించినటువంటి జూలియస్ రాజా గారిని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు ఇచ్చిన బాధ్యతను ప్రభు తండ్రి చేసి ఈ లోకయాత్రను ముగించుకొని తండ్రి మీ సన్నిధికి చేరినటువంటి మీ ప్రియ సేవకులను బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. విడవబడి మీ సేవ కుటుంబానికి మీ ఆదరణ దయచేసి దయచేయండి, ఆ కుటుంబాన్ని మీరు నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం నాయన. కుటుంబానికి కావాల్సినటువంటి అవసరతలు అక్కర్లు మీ సమృద్ధి నుంచి తెచ్చుకోవాలి. బిడ్డలకు ఏది పొదువు చేసే దేవుడు కాదు తండ్రి, నేను మిమ్మల్ని ఆశ్రయించిన పిల్లలను ఆదుకున్న దేవుడు, ఆదరించే దేవుడుగా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. జూలియస్ రాజా గారి ఆత్మకు మీరు నెమ్మదిని శాంతిని దయచేయండి. విడవబడిన కుటుంబానికి మీ ఆదరణ, ఓదార్పు, నెమ్మదిని దయచేసి మీ సాక్షులుగా ఈ లోకంలో నిలబెట్టి ఇంకనూ మీ సేవలో బలపరిచి బలంగా వాడుకోనమని, వారి కుటుంబాన్ని బిడ్డలను మీరు దీవించి మీ మహిమార్థమే నిలబెట్టుకోనమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థాంక్యూ రాజేష్ గారు, ప్రత్యేకమైన వందనాలు మీకు. అలాగే ముగింపులోకి వచ్చామండి, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం ఉంది. దానికంటే ముందుగా మరి ఆఖరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి నాభి ప్రకాష్ గారు, పెద్దలు నాభి ప్రకాష్ గారు మన ప్రార్థన నడిపిస్తారు ఆఖరి ప్రార్థన. ఆ తర్వాత షాలెం ఇజ్రాయెల్ గారు, పాస్టర్ షాలెం ఇజ్రాయెల్ గారు ఆశీర్వాదంతో ఈ కోడికను ముగించుకుంటాం. అందరూ ఎవరూ కూడా ఎగ్జిట్ అవ్వద్దండి. లాస్ట్ లో అందరూ ఒకసారి పరిచయం చేసుకున్న తర్వాత వీడియో ఆన్ చేసుకోండి. పరిచయ కార్యక్రమంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ సమయంలో నావి ప్రకాష్ గారు మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా ఆఖరి ప్రార్థన ప్రభు పేరు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకోలేదు. ప్రకాష్ గారు మళ్ళీ స్టార్ట్ చేయండి. స్తోత్రం, 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 వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా మా ప్రభువా. నాయన మరి గత దినాలు అన్నింటిలో మా ప్రభుత్వ భద్రపరిచి క్షేమం ఇచ్చి కాచి కాపాడు దేవాని వందనాలు. మా ప్రభు 400 దినాలుగా నాయన ఈ యొక్క పరిచర్యలో సుమార్తలో వాడుతున్న విధానం వందనాలు. నీ యొక్క సువార్తలు మమ్మల్ని అందరినీ కూడా మా ప్రభు ఈ పనిముట్లుగా వాడుతున్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం.
మా ప్రభు మా యొక్క సువార్త ఫలితమును మేము చూడగలిగే భాగ్యం మాకు దయచేయండి. అనేక స్థలాల్లో అనేక మందికి నాయన సువార్త వెతజల్లే భాగ్యం మాకు మాకు అందరికి దయచేసింది. వారికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. అటువంటి దినాలు మళ్ళీ రావడానికి కృప చూపించాడు మా ప్రభు. ఈ కరోనా వలన నాయన కనీసం వారానికి ఒకసారైనా మేము వెళ్ళి సువార్త చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఈ చిత్తమైతే ఈ స్థితిని త్వరలోనే తొలగించి మా ప్రభు మా నాయన మేము ప్రతి వారం కూడా నాయన నీ సన్నిధాన్ని యొక్క వార్తను సువార్తను ప్రకటించే భాగ్యం మాకు దయచేసినట్టు మీకే వదనాలు. ఇంతకీ మా ప్రభా ఈ యొక్క సువార్త పరిచయంలో మా ప్రభా నాయకులుగా వాడబడుతున్న ప్రతి బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి తలాంతులు మా ప్రభు మీరు మా తండ్రి ఈ యొక్క సేవలో వాడబడుచుడుగా వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అనేక రీతిగా మా ప్రభు మీ కుప్పలో భద్రం నడిపించమని నేను ఈ యొక్క సాయంకాల సమయంలో మా ప్రభు ఏర్పాటు చేయని యొక్క సువార్త నేను జూమ్ యాప్ను బట్టి మీ పొందనాలు జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి బిడ్డ మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు అందరికి, మన టీమ్ లో ఉన్న వారందరికి, వారి కుటుంబాలకు తోడండి. వర్ధిల్ల చేయనుగాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను, ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అందరికీ ఉన్నారండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ రా. అందరూ ఒకసారి వీడియో సాన్ చేయండి. పాస్టర్ గారు ఒకసారి అందరిని విష్ చేయండి. మీరు అందరు వీడియో సాన్ చేయాల్సిందిగా ప్రభు పెట్ట మన చేస్తున్నాను ప్రతి ఒక్కరు. ఓకే, అమృతరాజ్ గారు వందనాలు, శ్రీ ప్రకాష్ గారు, మేలు ప్రకాష్ గారు వందనాలు, నిర్మలా గారు, నిర్మలా ప్రకాష్ గారు, మరి నేవి ప్రకాష్ గారు వందనాలు, ఎంపీ రావు గారు వందనాలండి, సిస్టర్ గారు ఉన్నారండి ప్రైజ్ రా చెప్పండి, నిర్మలా మోహన్ గారు ప్రైజ్ రాడ్, రాజేష్ తాళ గారు ప్రైజ్ రాడ్, ఎస్ఐ రాడి పాశం గారు ప్రైజ్ రాడ్, ఆనంద్ కుమార్ గారు, కమలా గారు పిల్లలు ప్రైజ్ రాడ్, లతా గారు ప్రైజ్ రాడ్, ఆంటీ సుశీల ఆంటీ ప్రైజ్ రాడ్, షాలం బాబు, షాలం శశి ప్రైజ్ రాడ్, సూర్య కుమారి ప్రైజ్ రాడ్, అందరికీ వందనాలండి ప్రైజ్ రాడ్. సుశీల ఆంటీ, సుశీల ఆంటీ గారు ప్రైజ్ రాడ్. ప్రశాంత్ కూడా వందనాలు. ఈ దినము మరొకసారి అందరికీ కూడా సువార్తలో పాల్గొన్నటువంటి, సువార్త కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి ప్రభు పేరట ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఏమైనా విషయాలు ఉన్నాయండి, ఎవరైనా చెప్తారా? అయితే ఈ రోజు నుండి 400 చరణాల్లో ఒక్కొక్క చరణం మనం గాస్పల్ ప్రొక్లమేషన్ గ్రూప్ లో పెడతాం. మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాళ్ళ వాట్సాప్ స్టేటస్ లో పోస్ట్ చేయాలి. అలాగే, ఓకేనా? మీరు అంటే 400 చరణాలు వర్డ్ ఫైల్ మీకు ఇస్తాను, మీరు దాన్ని ముందు వెనక దానికి ఏదైనా కలిపి దానికి ఏదో ఒక టైటిల్ పెట్టి గ్రూప్ లో పెడుతుండండి. అలాగే పాస్టర్ గారు, ఇంకెవరన్నా ఏమైనా ప్రార్థన వినపాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చండి. ఏమైనా ఎవరికైనా ఒక 2 మీకు అవకాశం ఇవ్వబడుతుంది, ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ తాళ రాజేష్ గారు మా సండే స్కూల్లో వన్ ఆఫ్ ద టీచర్స్ అండి ఆయన. ఓకే, వెల్కమ్ రాజేష్ గారు. ఈరోజు మరి కొత్తగా జాయిన్ అయిన వారు ఎవరంటే లత, సుశీల్ ఆంటీ గారు, తర్వాత మిస్సెస్ బొంత మోహన్ గారు, మన దుబాయ్ కాల్ మధ్యలో వెళ్ళిపోయినట్టున్నారు హవీలా, హవీలా ఎగ్జిట్ అయిపోయారు. ఓకే ఓకే, అందరికి వందనాలండి.
కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే అండి, ప్రైజ్ లార్డ్.